ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒక నియోజకవర్గం పేరు గన్నవరం. వాస్తవానికి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట గన్నవరం. ఎప్పుడైతే వల్లభనేని వంశీ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసి అదే పార్టీ మీద విమర్శలు చేశారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి గన్నవరంలో ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు కనీసం ఒక ఇన్ఛార్జిని కూడా నియమించకపోవడం, అంటే ఇన్ఛార్జిని కూడా నియమించలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉంది? గన్నవరాన్ని పూర్తిగా లైట్ తీసుకుందా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవట్లేదు? లేదంటే ఎమ్మెల్యే వంశీ గారి వెనక పెద్దగా క్యాడర్ ఏం వెళ్ళలేదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ గన్నవరంలో బలంగానే ఉంది అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉన్నారా అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. అయితే గన్నవరం నియోజకవర్గం మీద ఎందుకు చంద్రబాబు గారు దృష్టి పెట్టలేదు అనే దానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఈ దిశగానే కొత్తగా ఒక గట్టి దెబ్బ తగలబోతుంది గన్నవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారికి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి 6 ఏళ్ల నుంచి తెలుగుదేశం తరపున ఒక ఎమ్మెల్యే ఉన్నా కనీసం అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోవడం ఒక పెద్ద దెబ్బగా కనబడుతుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే వంశీ గారే సొంతంగా ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని ఆయన సొంత అవసరాలకు కూడా వాడుకుంటున్నారు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ తరపున ఏర్పాటు చేసిన కార్యాలయం కాదు కాబట్టి. సో ఇప్పుడు వంశీ గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసి కంప్లీట్గా జగన్ గారికి జై కొట్టడం ఇవన్నీ మనం చూసాం. సో ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటనే అలర్ట్గా ఉండి ఎందుకు గన్నవరం మీద ఫోకస్ చేయలేదు? ఆ మధ్యన లోకేష్ గారిని బరిలోకి దింపుతారు అన్నారు. మళ్ళీ ఎందుకు ఉన్న పరువు కాస్త పోగొట్టుకోవడం, మంగళగిరిలోనే గెలవలేదు, ఒకవేళ ఇక్కడ కూడా ఓటమి పాలైతే మళ్ళీ ఏం జరుగుద్ది, ఒక అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోద్ది, ఒక రిమార్క్ పడిపోద్ది అనే ఉద్దేశం వెనక్కి తగ్గారు అనేది. అదే టైంలో విజయవాడలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ గారి భార్య గద్దె అనురాధన్ ఇన్ఛార్జ్ పదవికి కట్టబెట్టబోతున్నారు అనే ఒక ప్రచారం జరిగింది. కానీ అది కూడా ఒక డేరింగ్ డెసిషన్ అయితే తీసుకోలేదు, కాకపోతే ఆమె అయితే సిద్ధంగా ఉన్నారు అనేది. కాకపోతే ఇలాంటి టైంలో, ఎందుకంటే రామ్మోహన్ రావు గారిది గన్నవరమే కాబట్టి ఆయన గతంలో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలుపొందారు కాబట్టి, దీంతో ఒకవేళ ఆయనకు స్థానికంగా మంచి పట్టుంది కాబట్టి ఆయన భార్యను కనుక దింపితే, రంగంలోకి దింపితే, ఎందుకంటే ఆమె ఆల్రెడీ గన్నవరం నుంచి పోటీ చేసి జడ్బీ చైర్పర్సన్ పదవి కూడా పొందారు, స్థానికంగా ఆమెకు పలుకుబడి ఉండడంతో అనురాధకు జిల్లా ఇన్ఛార్జ్ పదవి కూడా దక్కుతుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ అదే విధంగా మరో నేత పుట్టగుంట సతీష్ కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు, గన్నవరంలో వంశీని ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నారు, కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవి దక్కుతుందని చెప్పి కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం నాంచుడు ధోరణి అవలంబించడంతో గన్నవరం నియోజకవర్గం మీద చంద్రబాబు గారి మార్క్ రాజకీయం పనిచేయడం లేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు సాధారణ కార్యకర్తల్లో సైతం వినిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలు కూడా ఎన్ని రోజులను ఓపిక పట్టు కూర్చుంటారు, ఒక ఇన్ఛార్జిని వేసిస్తే ఆయన అధీనంలో ఆయన చెప్పే ప్రాసెస్లో వాళ్ళు ముందుకెళ్తారు. ఎందుకంటే ఒక పక్కన రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి టైంలో ఎవరు అక్కడ కీలక పాత్ర పోషిస్తారు అనే దాని మీద తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గన్నవరం నుంచి ఒక ఊహించని రీతిలో ఒక గట్టి దెబ్బ తగిలితే దానికి కారణం, దానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు గారు అవుతారు అని చెప్పి కార్యకర్తల్లో కూడా ఒక అసహనం అయితే పెరుగుతుందంట. ఇది ఒక రకంగా ఒక గట్టి ఎదురు దెబ్బ. అంటే మొన్నటి వరకు క్యాడర్ ఏం పోలేదు, క్యాడర్ బలంగానే ఉంది అని ఆలోచిస్తున్న టైంలో చంద్రబాబు గారికి, ఇప్పుడు క్యాడర్ నుంచి వ్యతిరేకత మొదలైతే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో కానివ్వండి, వేరే రూపంలో కానివ్వండి, ఎలాంటి ఎదురు దెబ్బ తగులుద్ది అనేది ఒకసారి ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.